అందరికీ క్షణార్థులు. ఇక నేను వచ్చేసిన, మీరు కూడా తయారు ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? ముందుగా హెడ్ లైన్. యాడున్నా మావోళ్ళు మావోళ్ళే, అన్యాయంపై పొన్నం సారు ఫైటు. రంగుల తేడా తెలవని లీడర్లు, పార్లమెంట్లో అయినా ఇచ్చదు. సల్మాన్ కు సినిమాల్లో ఓదార్పు, చీ కొడుతున్న కామన్ పబ్లిక్ కు. ఏసీ అర్రల గరాం నల్ల, చుచ్చు వస్తందుకు చక్కటి సౌలతి. సన్నపియ్యం అడుగుతున్న సత్తి, సీఎం సార్ ఎనక మరలనే మంగ్లీ. ఇగో ఇప్పుడు మీకు అస్సలు సిసలు కాంగ్రెస్ మనిషిని చూపిస్తా. వాళ్ళ పార్టీలు ఎక్కడున్నా ఎట్లున్నా వాళ్ళ కోసం కొట్లాడే లీడర్ ఆయన. వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా కూసోడు, ప్రశ్నించి నిలదీసి న్యాయం జరిగే వరకు కొట్లాడతాడు. ఆంధ్రోళ్ళు అయితే పోట్లకిత్తంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎన్నన్నా సారు లెక్క చేయడు, న్యాయం జరిగే వరకు పట్టు విడవడు. మరి ఆ లీడర్ ఎవరో తెలుసుకోవాలి కదా, అయితే చూడండి. అబ్బా చెయ్యి గుర్తు లీడర్ పొన్నం ప్రభాకర్ సార్కు మస్తు పెద్ద కష్టం వచ్చిందిలా. ఎట్లనన్న చేసి మంత్రి కొలువులు వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇప్పియాలని మస్తు దండలాడుతున్నాడు సారు. అగో కాంగ్రెస్ వాళ్ళకు మంత్రి పదవులు ఎట్లొస్తాయి, సర్కార్లకి ఇట్లా షరీక్ అయిందా ఏంది అని నెత్తంతా గోక్కోకుర్రి. మొదలిగో సార్ ఏమన్నాడో ఈనుండ్రి, కష్టపడడానికి అర్హత లేదు కాబట్టి మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ వాటర్ షేర్, వాళ్ళ పదవులు ఇవ్వమని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కదా అన్నట్టు ముచ్చట. టిఆర్ఎస్ ల షరీక్ అయిన సైకిల్ పార్టీ వాళ్ళు కడియం సారు, తలసాని సారు, తుమ్మల సారు, మహేందర్ రెడ్డి సార్లకు మంత్రి కొలువులు ఇచ్చిర్రు గాని మీ పార్టీలనే షరీక్ అయిన మావోళ్ళ సంగతి ఏంది అని ప్రశ్నిస్తున్నాడు పొన్నం సారు. ఇది వరకు రాజయ్య సార్కి ఇచ్చి గుంజుకున్నారు, కొలువులకు ఆశపడిపోయిన మావోళ్ళను ఒట్టిగా నడిచి పెడతారా? వాళ్ళకు అడిగే ధైర్యం లేకున్నా ఇగో వాళ్ళ తరపున నేను కొట్లాడతా అని సారు బయలుదేరిండు. మోడీ సార్కు అస్సలు సిసలు పోటీదారుడు వచ్చిండిగా. ముసలితనం మీద పడుతున్న గాయననే టెక్నాలజీని మామిడి పండ్ల రసం పీల్చి పీల్చి తాగినట్టు వాడుతుంటే 44 ఏళ్ళ యూత్ పిల్లగాన్ని నేనెందుకు వాడొద్దు అని గీసారు డిసైడ్ అయిండు. లేటుగా అయినా లేటెస్ట్గా పిట్టగుట్ల కొత్త గూడు కట్టుకొని అభిమానులు అనే ఆస్తిని సంపాదించుకుంటుండు. కాంగ్రెస్ వయసు పిల్లగాడు రాహుల్ గాంధీ సార్ కూడా ఓ పిట్టె గూడు కట్టుకున్నాడు. ఇక అందులో పెట్టిన మొదటి గుడ్డు మన తెలంగాణ ముచ్చట్నే. ఈ మంగళారం సంధి తెలంగాణలో సారు నడవబోయే తొవ్వ గురించి రాసిండు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల అనే ఊళ్ళ నడక సురువు చేసి 5 ఊర్ల రైతులను ఓదార్చుకుంటా 15 కిలోమీటర్లు నడుస్తా అని గిట్ల రాసిండు ఈ బుడ్డగాంధీ. ట్విట్టర్ ఖాతా చాలు చేసిన జర్రసేపట్కే 31,000 మంది సారెమ్మట పడ్డరు. సారు హుషార్ గోలేసుకొని ఉన్నాడు కాబట్టి ఇక అదే ఊపుతోని ఉరికితే జల్దిగానే మోడీ సార్ని దాటే కోపు కొడుతున్నదంటున్నారు చెయ్యి గుర్తోళ్ళు. ఇక వీళ్ళిద్దరి నడుమిట్లా పోటీ ఎట్లా నడుస్తుందో చూడాలే. ట్రాఫిక్ సిగ్నల్ కాడ, బోర్ బై మోటార్ కాడ, సెల్ఫోన్ కట్కల మీద ఎర్ర బటన్ పచ్చ బటన్ లాంటి ఏందో తెలియకపోతే ఆగమే అవుతుంది. ఎర్ర బటన్ ఏమో ఆగుండ్రి ఆగుండ్రి బంద్ చేయండి అని చెప్తుంది. మరి పచ్చ బటన్ ఏమో పోండి పోండి ఉరుకుండ్రి అని చెప్తుంది. కట్కలొత్తుడు కూడా తెలియక పట్ట పగలే ఎట్లా కన్ఫ్యూజ్ అయిన రోజు చూడుండ్రి గీ లీడర్లు. పెద్ద హోదాలు ఉన్నారు కానీ చిన్న కట్కల పనితనం కూడా తెలియకుంటావాయే. రామ రామ ఏం తెలియని ఎల్లయ్య ఉల్లిగడ్డల దుకాణం పెట్టుకున్నాడన్నట్టు పార్లమెంటులా జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమని ఓట్లేసే తాన పచ్చకట్టు కొత్తాలే కదా. తెలవక తెట్టగిల్లబడి ఎర్ర కట్టుకొత్తి 12 ఎంపీలు ఆళ్ళ కన్నును ఆళ్ళే ఒడుచుకున్నంత పనిచేసిండ్రట. మనకు ఓట్లేయపోయినప్పుడు గా మిషన్లా చాలా కట్కలుంటాయి, అయినా కూడా మనం తికమక వడకుంటా నిక్కంగా ఓటొత్తి ఎవరిని గెలిపించుకోవాలో ఆళ్ళనే గెలిపించుకుంటుమి కదా. మరి గిల్ల కాడున్నాయి 2 కట్కలు, ఒకటి పచ్చది ఇంకోటి ఎర్రది. మరి గిల్లు గిట్లెట్ల తికమక పడ్డరో అర్థమైతే లేదు కదా. ఆళ్ళ సర్కార్ని ఆళ్ళే ఎన్నుల ఒడిసినట్టు అయిపోయాయి కదంటాని నాలుకే ఓర్కొని చల్లటి చెమటలు దుడుచుకుంటా పైసల మంత్రి జైట్లీ సార్ వచ్చి అందరు ముంగట ఇజ్జత్ పోకుంటా ఏ మిషన్లు ఖరాబైనాయి అని మళ్ళా ఓట్లేసుడు సురు పెట్టించిండట. బికాజ్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ద ఓట్ డజంట్ అపియర్ టు హావ్ బీన్ కరెక్ట్లీ రికార్డెడ్.
చిత్రంగున్నది కదా, తెలిసిన వాళ్ళు అంతకే అయినరు, తెలవని వాళ్ళు కూడా అంతకే జమైపోయారు కదా. వీళ్ళకు ఓట్లేసుడు శాత కాకుంటే పబ్లిక్ తానికి పంపించండి సారు, మంచిగా నేర్పుతారు. ఈ పిల్లను నిన్న బొంబాయికి వెళ్ళి ఢిల్లీకి తోలినా, ఢిల్లీకి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చెప్పేందుకు మా మంగ్లీ తయారున్నది. మంగ్లీ, ఆ చెప్పు పిల్ల, ఏంది కథ, ఎట్లున్నది ఢిల్లీలా? ఓ పిల్ల, వినిపిస్తలేదా? ఢిల్లీలో ఎట్లున్నది పరిస్థితి, ఏంది కథ? సవ్వక్క, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఢిల్లీలో పొద్దుగాల ఎండ బాగా దంచి కొడుతుంది. మాపటి నుంచి కాంగానే చల్లబడుతుంది. గాలి దుమారాలు బాగా వస్తున్నాయి. ఆగాగు, కడమది నేను చెప్తా. 6:30 కాగానే చీకటి అవుతుంది. ఢిల్లీలో రోడ్ల పంటి లైట్లు వెలుగుతున్నాయి. హే సవ్వక్క, అచ్చం చూసినట్టే చెప్తున్నావు. కొంప తీసి నువ్వు కూడా ఢిల్లీలో ఉన్నావా ఏంది? కొంప ఏం తీయలేదు. కేసీఆర్ సార్ ముచ్చట చెప్పు. ఓ సార్ ముచ్చట్నా? 3 రోజులు ఈయనే ఉండబోతున్నాడు సారు. కలిసిన మంత్రిని కలవకుంటా, ఎక్కిన కారు దిగకుండా మస్తు బిజీగా ఉన్నాడు ఢిల్లీలో సార్. ఓవర్ టు యూ సవ్వక్క. ఓవర్ యాక్షన్ చెయ్యకు. కలిసిన మంత్రిని అంటే మాకెట్లా తెలుస్తుంది? ఎవరెవరు కలిసిండు, ఏమేమి మాట్లాడిండు, గజ్జప్పు ముందుగల. ముందుగాల రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సార్ను కలిసిండు. గాయనతోటి సికింద్రాబాద్ లా కంటోన్మెంట్ మీదకెళ్లి పైప్ లైన్ కు పర్మిషను, జింకానా గ్రౌండ్ జాగాలను సర్కార్ కి ఇస్తే మిల్ట్ రోడ్లకు కొత్త జాగా ఇస్తామంటుండు. పారికర్ సార్ సరే అన్నాడా? ఇంకేం చెప్పలే సావిత్రి, అన్ని ముచ్చట్లు అరుచుకొని చెప్తా అన్నాడు పారికర్ సారు. ఇంకా 2 సైనిక్ బళ్ళు పెట్టాలని కేసీఆర్ సార్ కోరిండు. సార్ కూడా సరే అన్నాడు. అటెంకా ఇంకెవరిని కలిసిండు? ఇక మళ్ళా 3:30 సీఎం సారు, హోం మంత్రి రాజ్నాథ్ సార్ కలిసిండు. వరల్డ్ క్లాస్ పోలీసింగ్, ఆంధ్రా తోటి ఇడుపు కాయుధంలో రాసుకున్న చట్టాలు, అచ్చటి ఇచ్చటి అన్నిటి మీద మాట్లాడిండు. రాజ్నాథ్ సార్ మన కేసీఆర్ సార్ ని మస్తు మెచ్చుకొని ఉంటాడు కదా. అవును సాఫిత్రి, అటెంక మన ఎంకయ్య దాదా కలిసిండు. 2 బెడ్రూమ్ల ఇల్లుకు కేంద్ర సర్కారింత ఆసరా కావాలని చెప్పిండు. సచ్ హైదరాబాద్ స్మార్ట్ సిటీ, అన్నిటికీ పైసలు జర చూసియాలే సారో అనగానే ఎంకయ్య దాదా, నువ్వు అడుగుడు నేను ఇయ్యకపోవుడా, ఏ ఇస్తాపో అని చెప్పి తోలిండు సార్ను. అంతే మరి, సీఎం సారే నోరు తెరిచి అడిగినాక కాదన వశం అవుతుంది ఎవరికైనా? మరి మన లోకల్ లీడర్లు ఎవరు సార్ని కలవలేదా? అబ్బా, మన కాండే ఎవ్వరికి దొరకనంత బిజీగా ఉంటాడు సారు. మళ్ళీ 3 రోజుల్లో మొత్తం పనులు చక్కదిద్దుకోవాలని ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ కలిసుడు వీలైతదా సార్కు? ఏమడుగుతున్నావు? ఇంకేమేం చేసిండు సారు? ఇంకానా? ఇంకేం చేసిండు అబ్బా, థ్యాంక్ యూ. దాని కాదోచ అన్నం తిన్నాడు, చాయ్ తాగిండు, టీఆర్ఎస్ ఎంపీల తోటి. నీ ముఖం గవిడి గురించి అడగలే నేను. ఎవరి ముఖమో ఏమో నాకెందుకులే గాని సావిత్రి, ఇవాళ ఢిల్లీ వార్త గింతే, నేను ఢిల్లీ చూసే పని ఉన్నది. లైన్ కట్ చేయి జల్దీ. ఆగో, మా సత్యేమో అచ్చిపోయి బండ్ల నాపుతున్నాడు. సత్తి, ఏ సత్తి! అరే బాసులు బండి పెట్టింది కదా, అందుకే సెక్రెట్ కోలమాటానని ఆటో వాళ్ళు ఆపితే 100 రూపాయలు అంట. మళ్ళా బండ్లోనే అడిగితే వాడు ఆపుతలేడు. ఇగో ఇట్లా పెట్టి చెయ్యి గుంజుతున్నది. మళ్ళా ఏది సచివాలయం కేనా? ట్యాంక్ బండి సెరువు పాకకు లేదా, సెక్రికేట్ గాడికి పోవడం అంట అని ఇగో గిట్ట పట్టుకొని అడుగుతుంటే కూటరో లేమో టామ్సాప్ టామ్సాప్ అనుకుంటూ పోతున్నారు. ఎవరు ఆపుతలేరు. సెక్రటేరియట్ లో నీకేం పని? మళ్ళా వీటిలో రాజేంద్రం సార్ ని కలవాలి, మస్తు పెద్ద పని ఉన్నాను నాకు. అబ్బో ఏందో అంత పెద్ద పని! ఇదే కదకు నెలకు 50 కిలోల సన్న బియ్యం పోయమంటాను అడుగుతా. ఏంది, నెలకు 50 కిలోల సన్న బియ్యం పోయమంటావా ఇలేకర్లకు? మళ్ళా ఆస్థల చదువుకునే వాళ్ళకి ఇస్తున్నారు చిన్న పోదలకు, మళ్ళా అయ్యమ్మ లేని వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళా నాయాసంట వాళ్ళకి ఎందుకు ఇవ్వమంటారు అడుగుతా నేను అడుగుతా. అరే మొన్ననే కదా సత్తి, కేసీఆర్ సారు డ్రైవర్లకు, హోంగార్డులకు, ఇలేకర్లకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిండు. రూపాయి కట్టే పని లేకుంటేనే. మళ్ళా ఫీన్గా అయినాక దయ్యమారి వచ్చి తినాలి నాకు ఆ పైసలు. మా బతుకున్నప్పుడు మంచి భూవా తిందామంటాను అంటే నువ్వేమో దినాలకు సన్న బియ్యం పెట్టే మాట మాట్లాడుతున్నావు. అరే సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యమే బలంగా పెయ్యికి మంచి. ఎవరు చెప్పిండ్రు? మళ్ళా అప్పుడు చెప్పలేదు ఆ కేసీఆర్ సార్ వీటల సారు మేము సన్నగున్నాం సన్న బియ్యం పెడుతున్నామంట అని? మరి సన్న బియ్యం అలా బలం లేదే పెడతామన్నారా? సాల్తి మస్తు చెప్పినావు గాని, గట్ల అడిగిన వాళ్ళందరికి సన్న బియ్యం ఇస్తే సర్కార్ కు సున్నమే మిగులుతుంది. సున్నమేస్తే మంచిదే కదా, మామిడి ఆకులు కట్టి కొత్త బియ్యంతో పోనాల పండుగ చేసుకోవచ్చు.
పండుకేసుకునే సున్నం కాదు, చేతుల పైసా లేకుంటే పోతాయి అంటున్నా. సత్యంగానే పైసలుండయా? దొడ్డు బియ్యం పువ్వ తింటే ఇజ్జత్ పోతదా? ఎవరులా అన్నది అన్ని ఉత్తముచ్చట్లే. ఉత్తుటంగా అంటలేను, రీజల్గా అంటున్నా. మళ్ళా నాకు సన్న బియ్యమే కావాలి, వీటెల సారే ఇయ్యాలి. వీటెల సారు సన్న బియ్యం ఇస్తానన్నది తిండి లేనోళ్లకు, పేదోళ్లకు. నీకేమైంది, మంచిగానే ఉన్నావు కదా, నేను జీతం కూడా ఇస్తున్నా కదా. లోకంలేవలాని ఇస్తున్నారో లేదో నువ్వే ఇస్తున్నావు. ఈరికే నేను దొడ్డు బియ్యం దీని దొడ్డుగా అయితున్నా అంటే సారలేక సన్న బియ్యం దీని సన్నగా అయితే అనుకుంటున్నా. నువ్వేమో సున్నము సుతిలి కథ అంటున్నావు. ఏంది, దొడ్డు బియ్యం తింటే దొడ్డుగా అవుతారు, సన్న బియ్యం తింటే సన్నగా అవుతారా? ఈ ఏడనేసినవయ్యా గీ హుషారు ముచ్చట్లన్నీ. నేనేం నేర్వలేను, మళ్ళీ కేసీఆర్ సార్ను వీటిల సార్ను చూస్తుంటే నీకు ఎరకైతలేరా? అరే తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళకు కూడా దరగల్ల బియ్యం పెట్టాలని గట్లా హాస్టల్లకు అమ్మానాయన లేని పిల్లగాళ్లకు సన్న బియ్యం పోస్తున్నారు. గది చూసి నీకు కావాలని మంకు పట్టుబడితే ఎట్లా? మంకు లేదు, జొన్న కాంకి లేదు, నాకు సన్న బియ్యమే కావాలని నేను పోయి అడుగుతా చెప్తున్నా. ఇయ్యకపోతే ఏం చేస్తావు? ఇగో ముందుగాల ఉచ్చిన సాగరంలో దుంకుతా, మురికి బాటలతో అట్లనే చక్రకేట్లకు పోతా, గబ్బాసలకు దెబ్బకి ఇస్తామంటారు వీటల సారు. ఎట్లున్నది నా మినిస్టర్ ప్లాన్? మినిస్టర్ కా సత్తి, మీ సిస్టర్ నీ స్కెచ్చర్ మీకు తోడిచ్చేటట్టున్నావు. ఏ స్కెచ్ పెన్నుల మీదకి ఎందుకు పోతావాక, రంగంటుతాను నీకే. అబ్బా సత్తి, ఇలా కోపం తెప్పిస్తున్నావు నాకు నువ్వు. నేను బియ్యం అడుగుతా అంటానంటే గట్ల తీరుతున్నావు? ఇలా కర్ర కిస్త తీసుకోవా బియ్యం నువ్వు మళ్ళా అంత తరపున అడుగుతా అంటుంటే తీర్చున్నది. ఇప్పుడు కాదమ్మి, వాస్తవం చెప్తున్నా. ఇగో సారీ అలా హాస్టల్లోకి ఇచ్చిండు, వచ్చే నెల పెద్ద దిక్కులేని పిల్లగా అందకి ఇస్తున్నాడు. ఎల్లుండి మళ్ళీ ఎలా ఇస్తారు? అటెక్క మొగళ్ళకు, గిట్లా అందరికి ఇస్తాడు కావచ్చు. మళ్ళా గప్పుడు కూడా ఇలే కర్లకి. అయ్యో అందరికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తాడు అంటున్నా కదా. సరేనా, ఎండ బగ్గ కొడుతుంది, నువ్వు బయట దిగకు, రా ఆఫీస్కి రా. అమ్మమ్మ వచ్చింది కదా, అంబలి జొన్న గట్క కోడి కూర తెచ్చింది. ఇక అవన్నీ నేను నీకోసం తెచ్చిన, తిందురా. సత్యంగా తెచ్చిన వాక? ఇగో మన మంగోలి కూడా వచ్చిందా ఆఫీసుకు? ఇగో అది ఆసన రాకుండా దాపేటాక నేను ఇగో కొన్ని దొడ్డు బియ్యం ఉన్నది బండ మీద వేసి గిగ్గుని సన్నం చేసుకొని వస్తా. ఆగో ఆగో సత్తి, అదేం పని? గట్ల దొడ్డు బియ్యాన్ని బండకి సన్నమైతే మొత్తం పరంపరం అవుతున్నాయి బియ్యం అన్ని. మళ్ళా గీతా ఎంత చెప్పి నినేటట్టు లేవు కదా. అక్క వస్తుంది, ఇక సన్నమైన ఇద్దరా బియ్యం, మనం సన్న బియ్యం తినాలి. హైదరాబాద్ లో గాలి బగ్గ కరవైందని మొన్న మా తమ్ముడు సత్తి చెప్పిండు కదా. ఇక గలీజ్ గాలే విలువకుంటే బతుకమైతిమి, పీలిస్తేనేమో సగం ఆ ఉస్కి దగ్గర పడబట్టే. ఎట్లా చేద్దాం రా దేవుడా అని చాలా మంది రంది పడుతుంటారు. ఇగో గట్ల రందివడి రందివడి ఇంకింత సావుకు దగ్గర కాకుండా ఒక చక్కటి ఉపాయం ఉన్నది. ఇక మరి గా ఉపాయం ఏందో చెప్తా గాని, నేను చెప్పిన వార్త చూసినాక 100,000 రూపాయలు అప్పు చేసైనా సరే గిదే తీర్ల చేసుకుంటా అంటారు. అడవిలో ఇల్లు కట్టుకునేటోళ్ళని చూసినాం గాని ఇంట్లోనే అడవిని సాదే మనిషిని చూపిస్తున్నాం చూడుండ్రి. హైదరాబాద్లా కళ్యాణ్ నగర్లా రామరాజు అనే సారు వాళ్ళ బంగ్లా మీద తీరొక్క షెట్లను సాతున్నాడు. ఎనకటి పెద్ద మనుషులకు కూడా యాదిక్లేని షెట్లు ఈయన తానున్నాయి. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బ్రహ్మ, బత్తాయి, రుద్రాక్ష, శివశింత, రేగు, జువ్వి, నేరేడు, మేడి చెట్లు, ఇగో గివ్వే కాదుల్లా రోగాలు నయం చేసే ఆయుర్వేదిక మొక్కలు కూడా పెంచుతున్నాడు. ఇంట్లో 22 ఏళ్ల నుంచి సాగుతున్న షెట్లు కూడా ఉన్నాయి. లొట్టపీసు షెట్లు తప్ప అన్ని షెట్లను చూడొచ్చు. ఇక పువ్వుల మొక్కలకైతే అంతే లేదు. మరి అడవి అన్నాక జీవరాశులు కూడా ఉండాలి కదా, ఇగో అవి కూడా ఉన్నాయి. బాతులు, పిట్టలు, కంజులు, ఊరవిష్కెలు, ఉడిపావురాలు, రామచిలుకలు, బురికలు, కుందేళ్ళు, కోళ్ళు, తాంబేళ్ళను కూడా సాగుతున్నాడు. అడవిలా ఆడాడ చెర్ల గుంతలు కూడా ఉంటాయి కదా, ఇగో గదే గిదన్నట్టు ఇంట్లో చేపలు, రొయ్యలు, తాంబేళ్ళను కూడా పెంచుతున్నాడు. అడవి అడవిలో ఉండి అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఏదో క్రూర జంతువులు తప్పితే. దాంతో నాకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను వచ్చి. జాగలేదు కానీ ఉంటే వాటిని కూడా సాదు కావచ్చు. ఇంటి మీద పండించిన కూరగాయలే సారు రోజు తినేది, బయటికి పోయి కొనుళ్ళేదు, మందుల పండ్లు తినుళ్ళేదు. ఇత్తు నాటి నీళ్లు పోసి గిన్ని చెట్లను సాదుడంటే మాటలా చెప్పుండ్రి, ఎంత ఓపిక ఉండాలే, అంతకంటే ఎంత ప్రేమ ఉండాలే. పట్నం అంటేనే చెడిపోయిన గాలి, పానాలు తీసే కాలుష్యం, అసోంటిది
ఇంటి మీద అడవిని సాది అండ్ల బతకడంటే ఎంత చక్కటి ఆలోచనో అని మెచ్చుకునుడుకా అనే ఆగకుంటా, మీరు కూడా మీ ఇంటి ముంగట్నో ఇంటి వెనుకనో చెట్లు సాది చక్కటి గాలి వీల్చే సౌలత్ చేసుకోండ్రి. చూసిడి కదా ఇగివి, ఇలా నేను పట్టుకొచ్చిన తీన్ మారు ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్ మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.